తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడమే లీడర్ గా ఇచ్చాడు రానా దగ్గుబాటి. ఇప్పుడు రానా క్రేజ్ ఇంటర్నేషనల్ లెవెల్ కు చేరింది. బాహుబలి సినిమాతో రానా క్రేజ్ వరల్డ్ వైడ్ గా మారింది. రానా కెరీర్ లో రెగ్యులర్ సబ్జెక్ట్స్ ఉండవు, అదే అతని ప్రత్యేకత. ఇక ఇండస్ట్రీలో ఉన్న టాక్ ఏంటంటే, బాహుబలి లాంటి వందల కోట్ల బిజినెస్ చేసిన సినిమాల్లో వర్క్ చేసిన రానా దగ్గుబాటి ఇప్పుడు ఒక్క సినిమాకి తీసుకునే రెమ్యునరేషన్ ఎంత ఉంటుంది అని. రీసెంట్ గా రానా తన పారితోషికం గురించిన డీటెయిల్స్ ని బయట పెట్టాడు. ఇప్పటి వరకు తను ఎప్పుడు రెమ్యునరేషన్ ని డిమాండ్ చేయలేదని తన పారితోషికంపై ప్రస్తుతం స్ప్రెడ్ అవుతున్న రూమర్స్ లో క్లారిటీ ఇచ్చాడు. ఒకవేళ స్క్రిప్ట్ లో కొత్తదనం, క్యారెక్టర్ లో డిఫరెంట్ షేడ్ ఉంది అంటే పారితోషికం తగ్గించుకుని కూడా వర్క్ చేశానని చేస్తానని. కొత్త కథతో ఓ ప్రొడ్యూసర్ రిస్క్ చేస్తున్నప్పుడు తన వంతు ఆ మాత్రం సపోర్ట్ చేయాలని భావిస్తానని రానా అంటున్నాడు. ఇక ఎట్ ప్రెజెంట్ రానా వర్క్ చేస్తున్న తాజా చిత్రం గాజీ సినిమాకు ఇప్పటి వరకు రానా ఒక్క పైసా కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదట. కాకపోతే సినిమా లాభాల్లో షేర్ తీసుకునే అలవాటుందని అంటున్నాడు రానా. ప్రస్తుతం తను చేస్తున్న గాజీ కూడా తన కెరీర్ లో ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని భావిస్తున్నాడు రానా దగ్గుబాటి. భల్లాల దేవా లాంటి స్టార్ ఉన్నంత కాలం డిఫరెంట్ కాన్సెప్షువల్ ఫిల్మ్స్ ని ప్రేక్షకులు ఎక్స్పీరియన్స్ చేయడం ఖాయం మరి.